బ్రదర్ మైక్ అందరికీ కూడా సంతోషంతో మాట్లాడాలని ఉంది. మీరు దగ్గర ఉన్నటువంటి కాగితాల్లో మీ సూచన రాసి డబ్బా పెట్టెలో వేయండి. అన్నా మేము తిరుపతి నుంచి వచ్చామన్నా, ఆర్టీసీ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వచ్చామన్నా, మా తిరుపతి నియోజకవర్గం. అన్నా మాకు మా ఆటో కార్మికులకు అమ్మఒడి మరియు వాహన మిత్ర ఆరోగ్యశ్రీ పథకాలలో ప్రతి మా స్టాండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవరు మీ పథకాల్లో లబ్ధి పొందుతున్నారన్నా. అదేవిధంగా తిరుపతిలో మా ఆటో సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు కూడా అతి 2 సంవత్సరాలలో మా అభియాన్ గారు ఆ ట్రాఫిక్ సమస్య కూడా తీర్చి తిరుపతి సుందరీకరించి ప్రతి ఒక్క రోడ్ని వెడల్పు చేయడం జరిగిందట. మేము చాలా సంతోషంగా వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మా డ్రైవర్కి మీరు అనంతపురం జిల్లా సింగరాయ కన్నా శాసనసభ్యులుగా మా డ్రైవర్కు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరము. అయినప్పటికీ మీరు ఆ టికెట్ కన్ఫర్మ్ చేసిన వెంటనే చాలా సంతోషపడేమన్నాం మేము. మళ్ళీ వెంటనే కూడా చాలా బాధపడినాం, ఎందుకంటే ఆ అవతల సైడు మమ్మల్ని డ్రైవర్లందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడాడు. మాకు చాలా బాధాకరమైంది. ఈ ఎలక్షన్లో రాబోయే 40 రోజుల్లో అన్నా మేము చంద్రబాబు నాయుడికి ఏ విధంగా గుణపాఠం చెప్తామనేది ఈ 40 రోజుల తర్వాత ఓటుతో గుణపాఠం చెప్తామని సభముఖ తెలుసుకుంటున్నా. జై జగనన్న. తిరుపతి శ్రీకాళహస్తి నుంచి డ్రైవర్ సోదరులు వచ్చారు. ఇక్కడ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ల సోదరుల గుండె ఈ రోజు జగనన్న జగనన్న అని మాట్లాడుతోంది. డ్రైవర్లకి ఆత్మగౌరవం అనేటటువంటిది ఈ రోజున చేసి చూపించినటువంటి జగనన్నకి ఈ రోజు డ్రైవర్ సోదరులు అందరూ కూడా ఆటోలా, టిప్పర్లా, లారీలా, లేకపోతే మరొకటి బైకులా అనేటటువంటి కాదు, డ్రైవ్ చేస్తున్న ఎవరైనా కూడా సురక్షిత ప్రయాణం జగనన్నతోనే సాధ్యం అనేటటువంటిది ఈ రోజు అందరూ నమ్ముతున్నటువంటి నిజం. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఒకళ్ళిద్దరు. జై జగన్! జై జగన్! విలువైన సూచన. జై జగన్! అన్న జై జగన్! సుధాకర్ కూర్చోవాలన్న, ఒక నిమిషం ఉండండి, అందరు కూర్చుంటేనే అన్న మాట్లాడతారు, దయచేసి కూర్చోండి. జగనన్న గారు, నా పేరు సుధాకర్, నేను తిరుపతి నుంచి వచ్చాము. నేను 22 ఏళ్ళుగా ఆటో తోలుతున్నాను, ఆటోనే నమ్ముకుని బతుకుతున్నాము. ఈ రోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు లబ్ధి పొందినాము. డోక్రా మహిళల సంఘాల నుంచి కొద్దిగా అమౌంట్ కూడా మాకు ప్రతి సంవత్సరం వచ్చింది. దానివల్ల మా కుటుంబం ఆర్థికంగా చాలా ముందుకు పోయింది. ఇప్పుడు ప్రతి ఆటో డ్రైవర్కి లైసెన్స్ ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. అదే విధంగా ఈ యొక్క సంస్థను నమ్ముకొని లైసెన్సులు తీసుకొని అతి ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు, వాళ్ళకు కూడా 10,000 రూపాయలు సాయం చేయాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. దయచేసి జగనన్న జై జగన్! జై జై జగన్! అందరు కూర్చోవాలన్న, కూర్చుంటే అన్న మాట్లాడతారు, కూర్చోండి. హలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్సమాంజులు. నేను తిరుపతి నుంచి వచ్చాను. తిరుపతిలో శ్రీనివాసం దగ్గర శేషాద్రి ట్యాక్సీ యూనియన్లో నేను ఒక సభ్యుడిని. 1986 నుంచి ట్యాక్సీ నడిపి జీవనం సాగిస్తున్నాను. ఆ తర్వాత మీరు మీ పార్టీ అధికారంలో వచ్చాక మీ ప్రభుత్వంలో పొందినటువంటి పథకాలు, అమ్మఒడి 1 సారి, వాహన మిత్ర 4 సార్లు, నా భార్యకి సంఘం తరఫున, డోక్రా సంఘం తరఫున లబ్ధి పొందాను. తర్వాత మా భార్యకి 45,000 రూపాయలు వచ్చింది. మా అమ్మాయికి డిగ్రీ చదివితే ఫీజు రీఎంబర్స్ వచ్చింది. నాకు 2023 మే 22 తారీఖు గుండెపోటు వచ్చింది. నాకు మీరు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నన్ను కాపాడింది. జీవితంలో మిమ్మల్ని మరవను. నాది కడప జిల్లా రాయచోటి కాటిమాయకుంట గ్రామంలో జన్మించాను, తిరుపతిలో స్థిరపడ్డాను. ఆ తర్వాత ఎన్నడూ ఇక రాబోయే కాలంలో కొంతకాలం, కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగ మారిగా 10 నుంచి 15 సంవత్సరాలు. జై జగన్! జై జగన్! అన్నా జగనన్న, 2004 నుంచి కాళహస్తిలో నేను ఆటో నడుపుతున్నాను. నా పేరు రవికుమార్ రెడ్డి. 2004 నుంచి ఆటో నడుపుతున్నాను, ఆటో ద్వారాగా జీవనం పొందుతున్నాను. అయితే మీరు పెట్టిన పథకాలన్నీ మరి అందరికీ పేదవారికి అయిపోయాయి. బా స్పీడ్ మైక్ మధ్యలో ఒక్క నిమిషం, మా మైక్ ఏదో ఇది కట్ అయిపోయింది, ఇంకొకరు మైక్ తీసుకుని ఒక్క నిమిషం నా అయిపోయి చేసేయండి పాప పెద్ద ఆయన.
తర్వాత నేను మనం మాట్లాడదాము. పెద్ద ఆయన ఒక ఆయన ఒక మాట్లాడతాను, ఒక్క నిమిషం మాట్లాడండి, మీరు మాట్లాడండి. జగనన్న, నేను 2004 నుంచి కాళహస్తిలో ఆటో నడుపుతున్నాను. మరి అది అయిపోయినా గెనికొద్దాంలేమో, అది అయిపోయినా గెనికొద్దాం. నేను 2004 నుంచి ఆటో నడుపుతున్నాను. నా పేరు రవికుమార్ రెడ్డి అన్నా. నువ్వు వేసిన పథకం అందరికీ వర్తించింది, ప్రతి ఒక్కరికి. అలాగే పిల్లలకి అమ్మఒడి వేసావు, ప్రతి పేదవారు పిల్లలు చదువుకునేదానికి మంచి కార్యక్రమం చేశావు. అన్ని పథకాలు అందరికీ అందేటట్టుగా చేస్తున్నావు. ఇంకా చేయవలసింది కొంచెం ఉండదన్నా. మీరు గుర్తు పెట్టుకోండి, ఆటో డ్రైవర్లంతా మీ పక్షంగా ఉండి ప్రతి ఒక్కరూ నీవే సీఎం. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ సీఎం, మళ్ళీ సీఎం. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. హలో, నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా వైపు నుంచి స్వాగత సుమాంజులు. నా పేరు ఎస్ అల్లాపకషు. నేను పుట్టింది రాయచోటి, కడప జిల్లా కాటిమాయకుంట గ్రామం. తిరుపతిలో స్థిరపడ్డాను. తిరుపతిలో 1986 నుంచి ట్యాక్సీ నడుపుతున్నాను. మా ట్యాక్సీ స్టాండు శ్రీనివాసన్ కాంప్లెక్స్, శ్రీ శేషాద్రి ట్యాక్సీ యూనియన్. నాకు నా భార్యకు అమ్మఒడి వచ్చింది, మా అబ్బాయికి. మా భార్యకి డోక్రా సంఘము రుణమాఫీ అయింది. నాకు 4 సార్లు వాహన మిత్ర పడింది. మా అమ్మాయికి డిగ్రీ రీఎంబర్స్మెంట్ కూడా పడింది. నాకు హార్ట్ అటాక్ వచ్చింది 2023 మే 22 తారీఖు. నేను హాస్పిటల్లో జాయిన్ చేశారు మా లీడర్లు. నా దగ్గర డబ్బులు లేదు. అప్పుడు ఆధార్ కార్డ్, ఇది ఆరోగ్యశ్రీ కార్డు అడిగారు. ఉంది అంటే మొత్తం వాళ్ళే చూసుకొని నా ఆరోగ్యం కుదుటపడాక ఇంటికి డబ్బులు ఇచ్చి నా ఇంటి దాకా చేర్చారు సార్. జీవితంలో మిమ్మల్ని మరవలేను. మళ్ళీ మళ్ళీ మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి. సామాన్యుని గుండె ధైర్యం మన జగనన్న. మీరందరూ అదే చెప్పాలనుకున్నారు, చెప్తూ ఉన్నారు. ఇంకేమన్నా మాట్లాడాలని అనుకుంటే దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి స్లిప్స్ మీద రాసి చీటీలో వేస్తే అన్న దగ్గరికి, అన్న చూస్తారు. దయచేసి అందరూ కూడా ఒక్కసారి మన అందరి నమ్మకం, మన అందరి ధైర్యం. ఇవాళ జగనన్న చేతిలో రాష్ట్ర స్టీరింగ్ ఉండాలి. మన అందరం సేఫ్ జర్నీలో ఉండాలి. స్లిప్పులు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి చూసుకున్నాం. ఆ స్లిప్పులు ఎక్కడ, ఆ స్లిప్పులు ఆ బాక్స్ లో ఉండాయన్న. బాక్సులు పెట్టినారు. ఆ స్ట్రిప్పులన్నీ కూడా బాక్స్ లో వేస్తే మీరు వ్యక్తిగతంగా మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో, అందరికీ మైకులు ఇవ్వలేము, అందరూ మాట్లాడేంత టైం ఉండదు కాబట్టి. మనకు కూడా ఇంకా ప్రోగ్రాములు చాలా ఉన్నాయి కాబట్టి ఆ స్ట్రిప్పుల మీద మీరు రాసేస్తే, మీరు ఇవ్వాలనుకున్న సూచనలు సలహాలు ఆ బాక్స్ లో మీరు వేసేస్తే అవన్నీ నా దాకా వస్తాయి. దాంట్లో ఉన్న ఏదైనా మంచి, ఏదైనా ముఖ్యమైనటి ఏదైనా ఉండి మనం ఇన్కార్పొరేట్ చేయగలిగినవి అన్ని కూడా చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. సూచనలు పెట్టా ఉంది, రెండు అటు ఇటు ఉన్నాయి, అందులో స్లిప్లు వేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అందరి తరపున అన్నకి థ్యాంక్స్ చెప్తూ ఈ సమయాన్ని మన కోసం కేటాయించారు. ధన్యవాదాలు.